హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఎద్దనపుడి గారి అమృత ధార చదువుతున్నాం కదా. బామ్మగారి టెలిగ్రామ్తో హుటాహుటిన పల్లెటూరు చేరుకున్న మనోజ్కి చేతిలో ఒక ఆడపిల్ల ఫోటో పెట్టుకుని తనని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది బామ్మ. ఆ ఫోటోలోని అమూల్యని చూడగానే తన మనసు గత జ్ఞాపకంలోకి వెళ్ళిపోతుంది. శివ, మనోజ్ చిన్నప్పటి నుంచి చాలా అన్యోన్యంగా ఆత్మీయంగా పెరిగి పెద్దయిన వాళ్ళు. అలాంటి శివ నుంచి ఒకరోజు ఒక ఉత్తరం వస్తుంది. నేను అమూల్య అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి, దానికి నీ మద్దతు కావాలి అని. ఆ పెళ్లి జరిగే క్రమంలో శివ ఒక యాక్సిడెంట్ రూపంలో చనిపోతాడు. ఇది జరిగిన ఒక నెలలోపే మనోజ్కి వాళ్ళ లాయర్లు ఒక విషయాన్ని చెప్తారు. అదే, శివ చనిపోయేటప్పుడు తన ఆస్తినంతా అమూల్య పేరిట రాసేశాడని, ఇప్పుడు మరలా ఆ ఆస్తి మన చేతికి రావాలంటే మనోజ్ అమూల్యని పెళ్లి చేసుకోవాలని, దానికి మనోజ్ ఒప్పుకోవాలని విన్నవించుకుంటారు. ఇది జరిగిన దాదాపు 20 రోజులకి మనోజ్కి అమూల్య పేరిట ఒక ఉత్తరం వస్తుంది. ఇంతవరకు విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. ముందు అమూల్యని రాణి, ఆమె ఆగమనం గోప్యంగానే ఉండని, అమ్మాయి చెప్పబోయేదేమిటో ముందుగా తను వినాలి, తర్వాత ఏం చేయాలి అన్నది నిర్ణయం చేయవచ్చు. ముందే అమూల్య వస్తుందని తెలిస్తే వీళ్ళంతా గందరగోళం చేయవచ్చు. మనోజ్ అందుకే ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఆఫీస్లో సెక్రటరీ ఇంట్లో మాణిక్యానికి అమూల్య అనే అమ్మాయి ఫోన్ చేస్తే తన ఆ సమయంలో ఎక్కడ ఏ అర్జెంట్ పనిలో ఉన్నా వెంటనే తెలియచేయమని ఆదేశం ఇచ్చేశాడు. ఈ సంగతి ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరిక చేశాడు. ఆ ఉత్తరం వచ్చిన క్షణం నుంచి అతను క్షణం ఒక యుగంలా అమూల్య ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు. అమూల్య కనిపించగానే ఏం మాట్లాడాలో కూడా క్షుణ్ణంగా నిర్ణయించుకున్నాడు. ఫోన్ మోగిందంటే అతనికి ఆతురత, ఆశ అమూల్య కంఠం కోసం అతని మనసు తప్పిస్తున్నట్టుగా ఎదురు చూస్తుంది. కానీ చూస్తుండగానే 4 వారాలు గడిచిపోయాయి. క్యాలెండర్లో మళ్లీ నెలలో 4వ తేదీ వచ్చింది. అమూల్య ఉత్తరం రాసి ఈ రోజుకి నెల మీద 1 గంటన్నర అయింది. వస్తానని రాసింది, రాలేదు, ఏమై ఉంటుంది? అమూల్య మళ్ళీ తన దగ్గర రావాలన్న అభిప్రాయం మార్చేసుకుందా? పోనీ ఆ విషయం ఉత్తరం ద్వారా తెలియచేస్తే పోయేదిగా. తనకి ఎదురు చూడటం ఈ అశాంతి తప్పేది కదా. అవును, నిజమే, తను తన గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆవిడగారికి ఏం బాధ్యత ఉంది? తను బాధపడుతుంటే ఆమె గారికి ఏం జాలి? అసలు ఇలాంటిది జరుగుతుందని తన ఊహకి అందుతుందా? అమూల్య ఫోన్ కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూసి చూసి మనోజ్ విసిగిపోయాడు. అతనిలో నిర్లిప్తత, నిరాశ చోటు చేసుకుంది. అమూల్య వస్తే శివస్థానంలో ఆమెను భాగస్వామిగా తీసుకుని వ్యాపారాన్ని ప్రస్తుతానికి ఒడిదుడుకుల సుడిగుండం బారిన పడకుండా రక్షించుకోవాలని అతని ఆరాటం. డబ్బు బిగిసిపోయింది. ఎప్పుడు ఎంత అవసరమైనా శివ అకౌంట్లో నుంచి తీసుకొని వడ్డీతో సహా చెల్లించేవాడు. ఆ విధంగా శివ డబ్బు, నా డబ్బు అనే తరతమ భేదం ఎన్నడైనా వస్తుందని తన కలలో కూడా ఊహించలేదు. అందుకే జాగరూకత అనే మాట గుర్తులేనంత ధీమాగా ఉన్నాడు. అందుకే ఈరోజు చెక్బుక్ మీద కాఫీ ఒలికిపోయినప్పుడు బ్యాంకుకి వెళ్ళి మరొకటి తెచ్చుకుందాం, వర్రీ అవ్వకు అని తను అంటే, నాకేం వర్రీ, అదేదో అంతా నీకే అన్నాడు శివ. చిత్రంగా అని విధి గీసిన చెరపరాన్ని గీతలుగా మారుతాయని అనుకోలేదు. అమూల్య జ్ఞాపకం అతన్ని అనుక్షణం వెంటాడుతూనే ఉంది. వస్తానని ఎందుకు రాలేదా అన్న ప్రశ్న ప్రతి నిమిషం మనసుని నిలదీస్తుంది. అమూల్య ఇక రాదనే నిశ్చయానికి వచ్చినా అమూల్య కోసం ఒక పక్క నుంచి తను, మరో పక్క నుంచి దయానిధి, నారాయణమూర్తి గారు, మరోవైపు నుంచి ముకుందరావు గారు అమూల్య కోసం ఎవరికి వారే ముందు ఆమె జాడ తెలుసుకోవాలని ఆతురతగా పోటీ పడుతున్నట్టుగా వెతుకుతూనే ఉన్నారు. ముఖ్యంగా దయానిధికి, ముకుందరావు గారికి ఈ పోటీ చాలా తీవ్రంగా నడుస్తుంది. దయానిధి ఎప్పటికప్పుడు తనకి అందిన సమాచారం చెబుతూనే ఉన్నాడు. అమూల్య పూనాలో తెలిసిన వాళ్ళింట్లో ఉన్నట్లు తెలిసిందని, తన బావమరిదిని పంపానని దయానిధి చెప్పాడు. అతను వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఆతురత, ఉద్వేగం. అమూల్య కనిపించగానే ఫోన్ చేయమని చెప్పారు. అప్పటికప్పుడు పూనా ప్లేన్లో వెళ్ళటానికి మనోజ్, దయానిధి రెడీగా ఉన్నారు. కానీ చంద్రం ఫోన్ చేశాడు, అమూల్య లేదు. అమూల్యకి తెలిసిన వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారట. క్రితం వారమంతా అమూల్య అనే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నమాట నిజమేనట. మళ్ళీ అందరి ఆశలు అడుగంటిపోయాయి. దయానిధి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈసారి ఆయన పరిచితుడైన పోలీస్ అధికారి సాయం తీసుకున్నాడు. ఈసారి అమూల్య జాడ తెలియకుండా పోదనే ధీమాలో ఉన్నాడు. కంపెనీ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. మనోజ్ ఏం జరగనట్టు తొణక్కుండా ప్రవర్తించడం అనేది పెద్ద పరీక్షగా ఉంది. మీటింగ్లో ఉండగా పిఏ ఫోన్ తెచ్చిచ్చాడు. ఎవరు, పనిలో ఉన్నానని చెప్పు అన్నాడు అతను చిరాకుగా. ఓసారి మాట్లాడండి సార్, పిఏ తగ్గు స్థాయిలో అన్నాడు. మనోజ్ ఫోన్ తీసుకున్నాడు. హలో, అతని కంఠం చాలా తగ్గు స్థాయిలో, పూర్తి వ్యాపార పరంగా ఉంది. హలో, అవతల నుంచి కోమలంగా ఉన్న కంఠం బెరుగ్గా వినిపించింది. ఎస్, అతను ఎదురు చిట్లించాడు. మనోజ్ గారు కావాలి, నేను అర్జెంటుగా మాట్లాడాలి. ఎస్, నేనే మాట్లాడుతున్నాను. మనోజ్ గారా? ఆ కంఠంలో గులాబీ రెక్కల మృదుత్వం ఎక్కడో విన్నట్టుగా లీలగా జ్ఞాపకం. అవును,
అతని కంఠం అసహనంగా పలికింది. నేను అమూల్యని, నేను హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా కలవాలి. నేను అతను హఠాత్తుగా ఆగిపోయాడు. దయానిధి ఫైల్ ఒకటి అతను ముందు పెడుతున్నాడు. మనోజ్ ఒక్కసారి కళ్ళెత్తి చూశాడు. అందరూ అక్కడే ఉన్నారు. నేను ఎక్కడ కలవాలి మిమ్మల్ని? అంటున్నాడు అతను. అతని ముఖాన చిరుచెమటలు అలుముకుంటున్నాయి. ఫోన్ తీసుకుని పక్క గదిలోకి వెళ్దామా అని అతని మనసు వేగంగా ఆలోచిస్తుంది. మీ ఆఫీస్కి రానా? శివ ఒకసారి చూపించాడు, నాకు తెలుసు. ఒక్క క్షణం అతను అనేశాడు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను, మీ ఆఫీస్కి సరిగ్గా 2:30కి వస్తాను. ఇప్పుడిక మాట్లాడలేను, నేను వచ్చేస్తాను. కాస్త రావడం ఆలస్యమైనా నా కోసం వెయిట్ చేయండి, వెళ్ళిపోకండి ప్లీజ్, ఉంటాను అని అమూల్య ఫోన్ పెట్టేసింది. మనోజ్ ఫోన్ పెట్టేశాడు. మనోజ్, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్? వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు. ఏమిటా చెమటలు? అన్నాడు దయానిధి అతన్నే పరిశీలనగా చూస్తూ. ఏం లేదు, ఈ మధ్య సరిగా నిద్ర ఉండటం లేదు, ఎందుకో సడన్గా చెమటలు వస్తున్నాయి. మనోజ్ జేబులో నుంచి జేబు రుమాలు తీసుకుని మెడ దగ్గర నుదుటి మీద చెమటలు తుడుచుకుంటూ అన్నాడు. తర్వాత వెంటనే కంపెనీ వ్యవహారాల గురించిన చర్చ ప్రారంభించారు. మీటింగ్ అనుకున్న దానికంటే గంట ముందే పూర్తయిపోయింది. వచ్చిన వాళ్ళంతా మనోజ్కి చెప్పి వెళ్ళిపోతున్నారు. మనోజ్, నన్ను కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? నారాయణమూర్తి గారు అడిగారు. లేదు, నేను అటు రావటం లేదు అన్నాడు. నేను డ్రాప్ చేస్తాను, రండి అన్నాడు దయానిధి. అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనోజ్ టైం చూసుకున్నాడు. అమ్మయ్యా, 2 గంటలు ఇంకా కాలేదు, 5 నిమిషాలు ఉంది, ఆ పైన 1/2 గంట. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నట్టు రిలాక్సింగ్గా కూర్చున్నాడు. క్రింద ఆటో ఆగిన శబ్దమైంది. మనోజ్ ఉలికిపాటుగా లేచి వచ్చి కిటికీ తెర తప్పించి చూశాడు. అక్కడి నుంచి క్రింద గేటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆటో ఏదో చెడిపోయినట్టుంది. డ్రైవర్ దిగి బాగు చేసుకుంటున్నాడు. ఫోన్ బోగింది. మనోజ్ వెంటనే తీశాడు. మాణిక్యం చెప్పాడు, ఊరి నుంచి కరుణాకరం ఫోన్ చేశాడండి, మీరు ఆఫీస్లో ఉన్నారని చెప్పాను, అక్కడికి చేస్తానని అన్నారు. ఓ గాడ్. మనోజ్ వెళ్ళి ఫోన్ ప్లగ్ లాగి డిస్కనెక్ట్ చేసి వచ్చాడు. కరుణాకరం కాదు, సర్వ ప్రపంచమైనా సరే వెయిట్ చేయని, అమూల్య వచ్చి వెళ్లే వరకు తను ఎవరితోనూ మాట్లాడడు. అతను రివాల్వింగ్ చైర్లో కూర్చున్నాడు. అమూల్యతో జరిగిందంతా చెప్పేటానికి నిశ్చయం చేసుకున్నాడు. ఇలాంటి వ్యవహారాల్లో దాగుడుమూతలు ఆడటం, మోసం చేయడం లాంటివి అతని గిట్టవు. సూటిగా విషయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తే విషయాలు అర్థమవుతాయి. దానివల్ల అమూల్యని పెళ్లి చేసుకోవటం అనే ఒక మహాప్రమాదం తనకు తప్పుతుంది. అతను ఓపికగా అమూల్య కోసం ఎదురు చూస్తున్నాడు. పిఏని పంపేశాడు. దర్వాసుని ఒక అమ్మాయి వస్తుంది, ఆమెను తప్ప ఇంకెవరికి లోపలికి పంపించవద్దని ఆదేశం ఇచ్చాడు. అతని సహనానికి మళ్లీ పరీక్ష మొదలైంది. క్షణం ఒక యుగంగా గడుస్తుంది సమయం. అతను కావాలని మనసు మీద ఏకాగ్రత ఉంచుకొని అశాంతిని ఆదుర్దాన్ని దగ్గరికి రానియటం లేదు. టైం 2 గంటలు దాటింది, 2:30 అవుతుంది. కాస్త ఆలస్యమైనా వెయిట్ చేయండి ప్లీజ్, అమూల్య కంఠమే వినిపిస్తుంది చెవుల్లో. అతను జీవితాంతం వెయిట్ చేయడానికి సిద్ధమైన వ్యక్తిలా అత్యంత ప్రశాంతంగా ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా వచ్చారేమో, ఆఫీస్ తెలియదేమో, వస్తానంది, ఈ చోటు తెలుసు అంది, తప్పకుండా వస్తుంది. ఈరోజు అతన్ని అశాంతి పీడించలేకపోతుంది. టైం గడుస్తుంది. 3 గంటలైంది, 3:30 అవుతుంది, 4 చూపిస్తుంది, 5 గంటలు కూడా దాటిపోతుంది. మరో గంట కూడా గడిచింది, 6 గంటలైంది. బయట సంధ్యాకాంతులు ఆవరించుకుంటున్నాయి. మనోజ్ టేబుల్ మీద చేతుల్లో తలదించుకొని ముందుకు వంగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయను? ఈ రాత్రి అంతానా? ఈ నెల అంతానా? ఈ సంవత్సరం అంతానా? నా ఈ జీవితం అంతానా? వేదనగా అనిపిస్తుంది అతనికి. సాబ్, లైట్ వేసుకోలేదు మీరు, కరెంటు ఉంది కదా? దర్వాన్ వచ్చి లైట్ వేశాడు. యజమాని కూర్చున్న తీరుకి అతను చకితుడైనట్టు చూశాడు. మనోజ్ టైం చూసుకున్నాడు, 7 గంటలు దాటుతుంది. లేచి కుర్చీ తగిలించిన కోటు వేసుకున్నాడు. అమూల్య రాలేదు, బహుశా వీలు కాలేదేమో, లేక వెళ్ళిపోయిందేమో. అతను కారు తాళాలు తీసుకొని కిందకొచ్చాడు. కారు డ్రైవ్ చేస్తుంటే ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఈ సమస్యలకి, ఈ అలజడులకి దూరంగా ఎక్కడైనా ఆత్మీయులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఒక్కరూ గుర్తు రావటం లేదు. అందరూ తనని గౌరవంగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. ఆ గౌరవాభిమానాల్లో ఏదో తెలియని దూరం. శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నాది అనే స్వార్థం వదులుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ మనవాళ్లే. తను ఏం స్వార్థం చూసుకున్నాడు? లేదు, కొందరి కొందరి జీవితాల్లో కొన్ని లభించవు, అంతే అనిపించింది. చిన్నప్పుడే ఇంటి బాధ్యత మీద పడటంతో తను ఎప్పుడూ పని పని అంటూ పనిలో లీనమైపోయేవాడు. తన జీవితంలో తనకు సాటి వాళ్ళులా నవ్వులకి, కేరింతలకి, కులాసా కబుర్లకి టైమే ఎన్నడూ మిగిలేది కాదు. జీవితంలో చదువు ముగిసినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని తన స్వేద బిందువులతో తడిపి తన తెలివితేటలతో రంగరించి భవిష్యత్తును ఏర్పరచుకున్నాడు. ఈనాడు సంఘంలో తనకింత చిన్న వయసులోనే వచ్చిన ఈ పేరు ప్రతిష్టలకి తను చెల్లించిన మూల్యం ఆ అపురూపమైన ఆనంద క్షణాలే. అవే ఈ కంపెనీ అభివృద్ధికి మూలధనం, పునాది రాళ్ళు. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. తోటి వాళ్ళు తనని వర్క్ హాలిక్ అని నిక్నేమ్తో పిలుస్తారు. జీవితం ఎంజాయ్ చేయటం రాదు అని హేళన చేస్తారు.
జీవిత వృక్షం ఆకాశంలోకి శాఖోపశాఖలుగా విస్తరిల్లాలంటే దాని వేళ్లు భూమిలో ఎంత వ్యాపించి ఉండాలి? ఈ సత్యం చాలామంది మర్చిపోతారు. ఈరోజు ఏమిటి దిగులు, ఏమిటి ఒంటరితనం, ఏమైంది తనకి? మనోజ్ తిరిగి ఇంటికొచ్చాడు. కారు హారన్ వినగానే మాణిక్యం గేట్ తీయటానికి పరిగెత్తుకొచ్చాడు. మనోజ్ లోపలికి వచ్చి కారు ఆపి దిగుతుంటే మాణిక్యం పరుపరుగున వచ్చి మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళారండి అబ్బాయి గారు? ఆఫీస్కి ఫోన్ చేసి నా చేయి నొప్పి పుట్టింది. ఏమైంది, కరుణాకర్ మళ్ళీ ఫోన్ చేశాడా? చిరాగ్గా అడిగాడు. లేదండి, ఆ అమ్మాయి గారు వచ్చారు, మీకోసం 2 గంటలు ఎదురు చూశారు. ఏ అమ్మాయి గారు అడిగాడు. అదేనండి, ఆ రోజు నగలు తెచ్చి ఇవ్వలేదు ఆమె గారు. మీ ఆఫీస్కి వస్తానని అన్నారట, అదెక్కడో గుర్తుపట్టలేకపోయారట. తిరిగి మన ఇంటికి వచ్చారు. చూసి నేను ఆఫీస్ గుర్తులు చెప్తే మళ్ళీ వెళ్ళారు. మీరేమో ఫోన్ చేస్తే అసలు ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవ్వరూ తీయటం లేదు. మనోజ్ గబుక్కున మాణిక్యం చేయి గట్టిగా పట్టుకున్నాడు. అమూల్య వచ్చిందా? ఆమె గారి పేరు? అవునవును, అదే చెప్పారు. మీకే ఫోన్ చేస్తే ఎవ్వరూ పలకలేదు, ఇక్కడికి వచ్చారు. మేము మీకు ఎన్నిసార్లు చేశామండి, ఎవరూ తీయలేదు ఫోన్. ఎంతసేపు అయింది వెళ్ళి? మాణిక్యం తలగొక్కున్నాడు. 1/2 గంట పైగానే అయిందండి, నేనే ఆటో తీసుకొచ్చి మన ఆఫీస్ గుర్తులు చెప్పానండి. మనోజ్ మాణిక్యం చేయి తోసేసినట్టు వదిలేశాడు. కారు దిగబోతున్న వాడల్లా మళ్ళీ కారులో కూర్చున్నాడు. కారు ఒక్క ఉదుటిన బయలుదేరి గేటులో నుంచి బాణంలా దూసుకుపోయింది. అమూల్య ఇంటికి వచ్చి వెయిట్ చేసిందా? తనేమో అక్కడ ఎదురు చూస్తున్నాడు. తనకేమైంది? సరాసరి అసలు ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చినట్టయితే కనిపించేదే. అమూల్య ఫోన్ చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే ప్లగ్ తీసేవాడు కాదు. అమూల్య ఆఫీస్ దగ్గర ఉందా? వెళ్ళిపోయిందా? అతనికి ఆఫీస్ ఉన్న వీధి ఎప్పటికీ రావటం లేదే అనిపిస్తుంది. దోవలో ఒక ఆటో కారుకి ఢీ కొట్టబోయి కీచుమంటూ పక్కకు వెళ్ళి బ్రతికి బయటపడింది. ఇంకో స్కూటర్ రాచుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళింది. కారు ఆగ మేఘాల వచ్చినట్టే ఆఫీస్కి వచ్చి గేటు దగ్గర ఆగింది. అక్కడ కూర్చొని బీడీ కాల్చుకుంటున్న దర్వాను చప్పున క్రింద పారేసి సెల్యూట్ చేశాడు. నా కోసం ఎవరైనా వచ్చారా? మనోజ్ కారు దిగి వస్తూ అడిగాడు. ఒక అమ్మాయి గారు ఆటోలో వచ్చారండి. మీ పేరు? ఆఫీస్ అడిగారండి. ఆఫీస్ ఇదేనని చెప్పాను. మీరు వెళ్ళి చాలా సేపు అయిందని చెప్పానండి. ఆమె గారు వెళ్ళిపోయారు. ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. మనోజ్ వచ్చి కారులో కూలబడ్డాడు. అతనికి విధి తనని పరిహసిస్తున్నట్టుగా అనిపించసాగింది. తన జీవితం తను అనుకున్నట్టు కాకుండా ఇంకెవరో ఆదేశించినట్టుగా జరిగిపోతుంది. అతనింటి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. తెల్లవారటం అతనికి తెలుస్తూనే ఉంది. జీవితంలో బాధ్యతలు బంధాలుగా పెనవేసుకున్న వాళ్ళకి దేనికోసం తీరికగా వేచి ఉండే సమయం ఉండనే ఉండదు. ఆప్తులు మరణించినా, అనుకోని ఆనందాలు పన్నీరు జల్లుగా కురిసినా, నష్టాలు భయంకర సర్పాల్లా నాట్యం చేస్తున్నా, లాభాల పూలదోటల్లో వ్యాహ్యాళి చేస్తున్నా, నిరంతరం మనసు ఈ అనుభవాల మీద కేంద్రీకృతం కాకుండా అనుక్షణం కాలం అనే పోటీదారుతో పరుగు పందెంలో వేగంగా దూసుకు వెళ్ళిపోవటమే లక్ష్యంగా జీవిత చక్రం తిరుగుతుంది. మనోజ్కి కూడా అంతే అయింది. శివ మరణం అతని హృదయాంతరాళాల్లో తీరని అఘాతం ఏర్పరిచిన మాట నిజమే, కానీ దానికోసం బాధపడుతూ కూర్చునే సమయమే అతనికి లేదు. శివ హఠాన్మరణం అతని ఆర్థిక సమస్యల సుడిగుండంలో తోసింది. తీర్చాల్సిన అప్పులు, చెల్లించాల్సిన వడ్డీలు నెలని ఇట్టే తరిమివేస్తూ మళ్ళీ అతని ముందు ప్రత్యక్షమవుతూ అతని సామర్థ్యాల్ని, తెలివితేటల్ని, సమయస్ఫూర్తిని కఠిన పరీక్ష చేస్తున్నాయి. ఓర్మి, శాంతం ఈ రెండే అతనికి కష్టకాలం దాటడానికి తోడు నీడ అయినాయి. అతను తగ్గించిన ఖర్చులు, తీసుకువస్తున్న రుణాలు ఇప్పటికే తెలిసిన వారి గుసగుసలకి ప్రాణం పోస్తున్నాయి. తనేం చేయలేని స్థితిలో ఉన్నాడు మనోజ్. ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం తప్పక చెప్తుందనే విశ్వాసం అతనికి. విధి నిర్ణయం ఏదైనా మనిషి తల వంచి స్వీకరించక తప్పదని కూడా అతనికి బాగా తెలుసు. జీవితం పట్ల ఈ సమన్వయ శక్తి అతనికి చెదరని గుండె ధైర్యం చూస్తుండగానే 7 తిరిగి వచ్చింది. శివ సంవత్సరికాలు బామ్మ ఘనంగానే జరిపించింది. మనుషుల్ని బ్రతికి ఉండగా బాగా చూడాలి. అత్యంత ప్రియమైన వారు కాలధర్మం చెందితే వారి జ్ఞాపకంగా ఈ క్రతువులు జరపటం అనేది సహజం. బ్రతికి ఉన్నప్పుడు ఒకరి నీడ మరొకరు కనిపించినా కత్తులు దూసేట్టు ప్రవర్తించి పోయిన తర్వాత ఇవన్నీ జరిపించడం ఎందుకో, ఎవరి కోసమో. మనుషులు తెలిసి కూడా ఆత్మద్రోహం చేసుకుంటూ లోకాన్ని నమ్మించాలని చూసి తామే నవ్వులు పాలవుతామని తెలుసుకోరు. శివ సంవత్సరికానికి వచ్చిన వారు ఈ విమర్శలు చేయడం మనోజ్ చెవులకి పడకపోలేదు. వచ్చిన బంధువుల్లో చాలామంది శివకి సరిగ్గా తెలీదు. తెలిసిన కొద్ది మందికి అతనంటే సదభిప్రాయం లేదు. బామ్మ ఎందుకింత అని తను వారించబోతే రుక్మిణమ్మ గారు, మను వద్దని చెప్పకు, శివ ఈ ఇంటి మనిషి, బ్రతుకున్నప్పుడు భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన చచ్చిపోయిన తర్వాత వారి పట్ల మన ధర్మం నిర్వర్తించకుండా వదిలేస్తామా? అసలు మీ తరం వారిలో ఉన్న పెద్ద బలహీనత ఇదేరా? మనిషికి మనిషికి మధ్య ఏ విషయంలోనైనా భేదాభిప్రాయం రావటం చాలా సహజం. దాన్ని అర్థం చేసుకుని నివృత్తి చేసుకోకుండా జీవితం అవతల వారితో పుట్టుక్కున తెంచేసుకోవాలని చూస్తారు. ఎంత తెంచేసుకోవాలని చూసినా చిన్నవాళ్ళంత తేలికగా పెద్దవాళ్ల రక్త సంబంధం వదులుకోలేరు.
అసలు శివన్ నేనేమన్నానని వాడు నన్ను శత్రువులా చూశాడు. చదువుకోమంటే చదువుకోలేదు, రికామి తిరుగుళ్ళు, మనం ఊరు పేరు లేని వాళ్ళం అయితే పర్వాలేదు, మనమంటే గిట్టని వాళ్ళకి ఇది ఎంత అలుసు, నాకు వాడి మీద ప్రేమ లేదని వాడు అనుకున్నాడు. నిన్ను నేను ఎక్కువగా చూసింది లేదు, వాడిని తక్కువ చేసింది లేదు. వాళ్ళ నాన్న జీవితం భుజాన వేసుకుని నాతో తగాదా పెట్టుకున్నాడు. అసలు నాతో తగాదా ఎందుకు పెట్టుకోవాలి? ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజల రాలినాయి. శివ హఠాన్ మరణం ఆవిడని ఎంత కృంగదీసిందో తనకి అర్థమవుతూనే ఉంది. అమూల్య సంగతి మనోజ్ మనసులో మెదలని క్షణం లేదు. శివ వెళ్ళిపోతూ అమూల్య జ్ఞాపకాల వలలో తనని బంధించి వెళ్ళాడు. అమూల్య ఎక్కడుంది ఎవరూ తెలుసుకోలేకపోయారు. ముకుందరావు గారు పేపర్లో కూడా అమూల్యను తనకి అర్జెంటుగా కాంటాక్ట్ చేయమనిచ్చారు. దయానిధి ఆయనపై నిఘా వేసి కూర్చున్నాడు. ముకుందరావు అమూల్యని కలిశాడో లేదో తెలియదు, ఆమె ఉనికి మాత్రం తమకి తెలియలేదు. ముకుందరావుకి అమూల్య సంగతి తెలియగానే తమ మీద ఆస్తి పంపకానికి నోటీసు వస్తుందని మాత్రం బాగా తెలుసు. మనోజ్ దానికోసమే 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడు. డెక్కన్ సిరామిక్స్ ఫ్యాక్టరీ ప్రారంభపు ఒడిదుడుకుల ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి మూసివేయాల్సి వస్తుందేమోనన్నంత ప్రమాదం వరకు వెళ్ళింది. తను ఎంతో ఇష్టంతో ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ తన కళ్ళ ముందే సహజ మరణం చెందుతుందేమోనని ఆందోళన అతన్ని తినేస్తుంది. 8 నెలలు అత్యంత కష్టంతో విధికి ఎదురు నిలిచినట్టే పోరాడి దాన్ని ఎలాగైతేనేం కాస్త సుస్థిరత్వం తెచ్చాడు. ఆ రకంగా ఇంకో సంవత్సరం తనకు తెలియకుండానే గిర్రున తిరిగిపోయింది. 2.5 సంవత్సరాల్లో ఇంట బయట సమస్యలు కాస్త సద్దుమణిగాయి. వ్యాపారపరంగా ఇంత విపరీతం జరిగిపోయి జీవితం చెరువు ఎండిన చేపల బయటపడకుండా తట్టుకొని కాస్త ఇప్పుడిప్పుడే వెనక్కి ఆనుకొని జీవితం ప్రశాంతంగా కొనసాగిస్తున్నట్టుగా ఉంది. 7 నుంచి బామ్మ ఎందుకో తన వివాహం పట్ల ఒకటే ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. ఆరోగ్యపరంగా ఆవిడ ఇంకా బాగా దారుఢ్యంగానే ఉంది. నేను చచ్చిపోయే ముందు నీ పెళ్లి చూడాలి రా అని ఆవిడ ఏ భోజనం పెడుతున్నప్పుడు అంటుంటే, బామ్మ నీకేం పర్వాలేదు, ఇంత వయసు వచ్చినా నీకు బీపీ కానీ షుగర్ కానీ లేవు, భోజనం అరగలేదని ఏమందైనా నువ్వు వేసుకోగా నేను చూడలేదు, ఇప్పుడిప్పుడే సన్నటి అక్షరాల కోసం కళ్ళజోడు తప్ప నీకు చూపు కూడా సన్నగిల్లలేదు, కాబట్టి ఆదుర్దా పడకు. అసలు ఇప్పుడు పెళ్లి చేసుకునే తీరుబడి నాకు లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, దయ ఉంచి నన్ను వదిలే అంటూ నవ్వులాటగా తోసేసేవాడు. ఆ విధంగా పైకి నవ్వులాటగా తోసేసిన బామ్మ ఆంతర్యంలో అసలు భయం ఏమిటో తనకు అర్థం కాకపోలేదు. నాన్నలా తను ఎక్కడ ఏ అమ్మాయిని ఇష్టపడిపోయి నేను ఫలానా తేదీన పెళ్లి చేసుకుంటాను, పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి వచ్చి నీకు కనిపిస్తాం అని ఏ టెలిగ్రామ్ ఇస్తాడోనని పూర్తిగా బెదురు కాకపోయినా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను బామ్మ, నీ చేతుల మీదుగా మా పెళ్లి చేయి అంటాడేమోనని ఆవిడకి శంక. ఆ పరిస్థితి వస్తే కాదని వ్యతిరేకించి తనను వదులుకోలేదు. నాన్నని ఆవిడ కాదని వ్యతిరేకించి జీవితంలో ఒంటరిగా నిలబడగలిగింది. నువ్వు లేకపోయినా నేను బ్రతకగలనురా అని కొడుక్కి బ్రతికి నిరూపించింది. కానీ ఆ వయసు ఆ పొగరు, నా దగ్గర నా కూతురు ఉంది, మంచి పిల్లాడిని చూసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోలేను అనే ధీమ ఆ రోజులు వేరు. ఇప్పుడు వయసు పైబడింది, జీవితంలో తిన్న ఎదురు దెబ్బలు ఇక పోరాటం మీద ఆసక్తి లేకుండా చేశాయి. ఉన్న మనోజొక్కడు దూరమైతే ఆవిడ జీవితంలో ఏనాడు ఎరగనంత ఏకాకి అయిపోతుంది. అందుకే మనోజ్కి తనకు తెలిసిన పిల్లనే ఎన్నిక చేసి వివాహం జరిపించాలని ఆవిడ తాపత్రయం. ఆవిడ మనసు తెలుసుకున్న మనోజ్ ఎప్పట్లాగానే ఆవిడ ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తానని వాగ్దానం చేశాడు. నేనే పెళ్ళి ఇప్పుడిప్పుడే చేసుకోను, ఇంకో 5-6 సంవత్సరాలు నాకు టైం కావాలి అనేది అతని వాదం. అప్పటికి నీకు 30 సంవత్సరాలు పైగా దాటిపోతాయి, 30 ఏళ్ల అమ్మాయిని చేసుకుంటావా, పిల్లలు ఎప్పుడు పుడతారు అనేది ఆవిడ. నేను అవన్నీ ఆలోచించడం లేదు బామ్మ, నేను జీవితంలో పూర్తిగా సెటిల్ అయ్యాను అనే నిశ్చింత రావడానికి ఇంకా సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. పెళ్ళి అంటూ చేసుకున్న తర్వాత పూర్తిగా పెళ్లి మీద ఏకాగ్రత ఉండాలి. మనిషికి వ్యాపారపరంగా విజయం ఎంత అవసరమో వైవాహిక పరంగాను కూడా రెట్టింపు విజయం కావాలి. తొందరపడి పెళ్లి చేసుకోవటం, తీరికగా విచారపడటం, జీవితమంతా బాధపడటం అనేది తప్పించుకోవాలంటే మనిషికి జీవితంలో అన్నిటికంటే పెళ్ళి అనేదాన్ని ఎక్కువ జాగరూకతతో ప్లాన్ చేసుకోవాలి అనేవాడు తను. ఏమిటోరా, మా కాలంలో ఈ ప్లాన్లు ఎక్కడా, దేవుడే నొసట ప్లాన్ రాసి పంపేవాడు. ఇప్పుడేమో ప్రతిదానికి ప్లాన్ ప్లాన్ అంటూ జీవితాన్ని చదరపు గళ్ళలా స్కేల్తో గీసుకుంటున్నారు. ఏమిటో తెలివి అనుకుంటున్నారు మీ మొహాలు, మీ సంబంధ బాంధవ్యాలు కూడా అంతే అనేది ఆవిడ. 1-2 సంబంధాలు చూసింది ఆవిడ. బాగా డబ్బు చదువు అందం ఉన్నవాళ్లే, మనోజ్ వాళ్ళని చూడటానికే టైం లేదు అంటూ ఎగ్గొట్టాడు. కరుణాకరం చేత మనోజ్కి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, స్వప్న అనే అమ్మాయి ఆఫీస్కి తరచూ వస్తుందని తెలుస్తుంది అంటూ ఆవిడ ఆరా తీసి మనోజ్కి అమ్మాయి పట్ల స్నేహభావమే తప్ప ఇంకేం ఇష్టం లేదని నిర్ధారణ చేసుకుంది. మళ్ళీ మనోజ్కి ఎక్కడ తెలుస్తుందో చిరాకు పడతాడోనని తను చేసిన పని అతనికే చెప్పేసింది. మనోజ్ నవ్వాడు. బామ్మ ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను, ఇంకోసారి నేను ఎవరితోనైనా మాట్లాడుతున్నానని తెలిసి ఇలా చేశావా, మళ్ళీ నీ కంటి కనిపించని తెలుసా, సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాని మాట ఇవ్వు,
ఇప్పటికీ లక్షసార్లు చెప్పాను, అయినా నీకు అనుమానమే. అనుమానం వాళ్ళకి మాట ఇచ్చి ప్రయోజనం లేదు. నీకు పెళ్ళైతే గానీ నా ఈ అనుమానం పోదు. నా భయం నాది, నువ్వు త్వరగా పెళ్లి చేసుకున్నాయినా నేను హాయిగా ఉంటాను అనేది. బామ్మా నువ్వు, మనోజ్ సీరియస్గా అనబోయి నవ్వేశాడు. ఆవిడలో చిత్రమైన సామర్థ్యం ఉంది. ఎదుట మనిషిని ఏదో ఒక తర్కం ద్వారా తన అభిప్రాయానికి దగ్గరగా తీసుకువచ్చి తన తప్పేం లేదని రుజువు చేసుకుంటుంది. తన అభిప్రాయానికి ఎదుటి వాళ్ళని ఒప్పించాలని అనుకున్నప్పుడు చాలా ఆపేక్షగా, చాలా శాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు బామ్మకి తనకి మధ్య జరిగే ఈ తెలివితేటల సామర్థ్యం యొక్క మ్యూజికల్ చైర్స్ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరికి ఎదుటివారు ఓడిపోతే తనకంటే నేను గెలిచాను అనే గర్వం, తానే ఓడిపోతే ప్రియమైన ఎదుటి వ్యక్తి గెలిచిన ఆనందంలో ఆ ఓటమి కూడా మధురంగానే ఉంటుంది. ఇద్దరికి ఒక విషయం బాగా తెలుసు, ఈ ప్రపంచంలో తమ ఇద్దరికీ ఒకరికి ఒకరు తప్ప ఇంకెవరూ నా అనే ఆత్మీయులు లేరు. అందుకే బామ్మకి తనకిష్టమైన అమ్మాయిని ఎన్నిక చేసి తన స్థానం సమతుల్యం చేసుకోవాలనే ఆరాటం. మనోజ్కి ఇవి గమనిస్తే రాజకీయాల నిత్య జీవితంలో కూడా మనిషిని ఎలా నడిపిస్తుంటాయో కదా అనిపిస్తుంది. ప్రతి మనిషి తనకు తెలియకుండానే అధికార స్థానంలో తనే ఉండాలని ఆంతర్యంలోనూ తహతహ ఉంటుంది. అది కుటుంబమైనా సరే, సంఘమైనా సరే. అబ్బాయి గారు, లైట్ వేస్తాను. వెంకటి లోపలికి వచ్చి లైట్ వేశాడు. మంచం మీద పడుకుని ఉన్న మనోజ్ ఉలికిపాటుగా చూశాడు. టైం చాలా అయింది, తను గమనించనలేదు. బయట ఎండ తగ్గిపోయి చీకటి పడిపోయింది. అతని గుండెల మీద అమూల్య ఫోటోలో నుంచి చిరునవ్వుతో చూస్తుంది. అతనికి అమూల్యని ఇలా అనుకోకుండా చూడటం ఆనందంగా ఉంది, ఎందుకో బాధగా కూడా ఉంది. ఇన్నాళ్లుగా వెతికిన వ్యక్తి కళ్ళెదుట కనిపించబోతుంది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో, విధి ఎంత చిత్రం. అసలు ఆ క్షణంలో వెంటనే కారులో వెళ్ళిపోయి అమూల్యని ఇంట్లోంచి పిలిచి ఎక్కడికి తీసుకువెళ్ళి మాట్లాడాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ ఎంతో ఓర్మితో ఆ ఆలోచనని పక్కకు తోసేశాడు. అతని మంచం మీద నుంచి లేచి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాడు. ప్రతిసారి ఏం జరుగుతుంది? అమూల్యని చూడాలని తను ఆరాటపడటం, పరుగు పెట్టడం, అమూల్య అదృశ్యం కావటం, తనకి మతిపోయేటంత ఆశాభంగం. ఈసారిగా తన వల్ల బాధ భరించటం సాధ్యం కాదు. అలా జరిగిన ప్రతిసారి కొన్ని నెలల పాటు తను మామూలు మనిషి కాలేకపోతున్నాడు. అందుకే ఇప్పుడు అమూల్య సంగతి అతి ప్రయత్నం మీద అతను పట్టించుకోలేనట్టుగా వదిలేయటానికి ప్రయత్నిస్తున్నాడు, మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతన్ని మళ్లీ పరీక్ష చేస్తున్నట్టుగా అమూల్య శివంగిపురంలో ఉన్నట్టు తెలిసింది. మనసు గతంలో జరిగిన ఆశాభంగాల వేదన ఏమాత్రం మర్చిపోలేదు. అయినా బుద్ధి లేనట్టుగా మళ్లీ పరుగు తీయటానికి తనతో పోరాడుతుంది. తన విజ్ఞతని లక్ష్య పెట్టకుండా ఎదురు తిరుగుతూ, స్వేచ్ఛని ప్రకటిస్తూ కట్లు తెంచుకోవడానికి పెనుగులాడుతున్న మనస్సుని అతి కష్టం మీద అదుపులోకి తీసుకోగలిగాడు. అమూల్య మళ్లీ జీవితంలో ఎప్పటి కనిపించకపోయినా పర్వాలేదు. హఠాత్తుగా మళ్ళీ ఏదో కారణం ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఈ పెళ్లి చూపుల తతంగం ఆగిపోయింది అని అన్నా మరీ మంచిదే, తనకే బాధ లేదు, బాధ పడిపోవడం లేదు తను. ఈసారి అమూల్య అడ్రస్ తెలుసుకుని జరిగిందంతా ఒక ఉత్తరం రాస్తాడు. అంతకంటే ఇంకా ప్రాధాన్యత అమ్మాయికి ఇవ్వడం దలుచుకోలేదు. పరిచయంలో శాంతం తెలిసి తెలియకుండా కనిపించి కనిపించకుండా మెరుపులా మాయమైపోతూ తన మనసు మీద ఎంత అధికారం సంపాదించింది అమూల్య. అతను కుడి చేత్తో గడ్డం మీద రాసుకున్నాడు. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఒకటే, అమూల్య ఈ ఇంటికి వచ్చింది. ఈ ఇంటి యజమానురాలైన రుక్మిణమ్మ గారు తనకి స్వయాన బామ్మ, శివకి అమ్మమ్మ అని తెలుసు. తన గదిలోకి వచ్చినప్పుడు తన మంచం పక్కన శివ తను ఉన్న ఆ ఫోటోని తప్పకుండా చూసే ఉంటుంది. ఇన్ని తెలిసి అయినా పెళ్లి చూపులకి ఎలా అంగీకరించింది? ఇందులో గల రాజకీయం ఏమిటో అతని ఆంతర్యం, జాగరూకత అనే ఎర్రజెండా ఎగరవేస్తుంది. అమూల్య ఏదో కారణం లేకుండా దీనికి అంగీకరించి ఉండదని మాత్రం తనకి బాగా అర్థమవుతుంది. తను కూడా బామ్మతో పాటు ఏమీ తెలియనట్టే వెళ్తాడు. తర్వాత ఎలా జరగాలని ఉంటే ఆ విధంగా జరుగుతుంది. అమూల్య విషయంలో తను అనుకున్నట్టు ఏది జరగలేదు. జరగాల్సిన తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. జీవితంలో ప్రతి పనిని తన స్వయం శక్తితో, కృషితో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగే తనకి ఇలా నిమిత్త మాత్రుడిగా ఉండటం చాలా కష్టంగానే ఉంది. ఇది విచిత్రమైన అనుభవం. శివ మరణం వల్ల శివ రాసిన విల్లుతో తను, అమూల్య, విధి కాలంతో కలిసి ఉత్సాహంగా చదరంగం ఆడుతూ మధ్యలో పడిలేచిన పావుల్లా చదరంగం పటానికి ఆ మూల ఒకరు, ఈ మూల ఒకరు నిలిచిపోయారు. తమకు తెలియని ఆ అజ్ఞాత హస్తం ఈసారి ఎవరిని ఏ విధంగా ఏ వైపు కదులుతుందో మనోజ్కి అదేమిటో ఊహించాలని ఆరాటం లేదు. వేదన కానీ భయం కానీ అసలు లేనే లేవు. మనసంతా ఒక నిర్లిప్తత. కానీ దాని మాటన ఉన్న ఆందోళన అతను కాదనలేకపోతున్నాడు. అతను ఏ రోజైతే శివ విల్లుని అమలుపరచడానికి కృతనిశ్చయుడయ్యాడో ఆ రోజే అతని మనసు నిర్లిప్తం చేసుకున్నాడు. తను ఆ డబ్బు అసలు సంపాదించలేదే అని అనుకున్నాడు అతను. ఆ రోజుని అతని మనసులో వ్యధ అంతరించిపోయింది. డబ్బు పరంగా అతనికి ఏ బాధ లేదు, కానీ అమూల్య గుర్తుకొస్తే ఏదో తెలియని వేదన. వ్యాపారాన్ని మళ్లీ కుదుటపరచడానికి తను 2.5 సంవత్సరాలు చాలా కష్టపడుతున్న మాట నిజమే.
అయితేని ఆ కష్టం సామర్థ్యానికి నవకేతనం అవుతుందే తప్ప పరాజయానికి పరాకాష్ట కావటం లేదు. అతని కఠోర దీక్ష, అచంచల ఆత్మవిశ్వాసం ముందు ఇంకే సమస్య అతని ఎదురు నిలబడి సవాలు చేసే సాహసం కోల్పోయింది. రాత్రి పొద్దుపోయే వరకు మనోజ్కి నిద్ర రాలేదు. అమూల్యకి తనకి పెళ్లి చూపులా? ఏమిటి విధి ఆడే ఈ పరిహాసం? భామని దగ్గర కూర్చోబెట్టుకుని జరిగిందంతా చెప్పడం నిశ్చయించుకున్నాడు. కానీ మళ్ళీ అంతలోనే సందేహం. అసలు అమూల్యతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ పని చేయడం నయమేమో. అమూల్యతో మాట్లాడి బామ్మతో, బామ్మ ఈ జరిగిందంతా విని కూడా నువ్వు నన్ను అమూల్యని పెళ్లి చేసుకోమంటావా అని అడగాలి. బామ్మ నుంచి రాబోయే సమాధానం ఏమిటో తనకి బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. మను, మనం ఎంత అదృష్టవంతులం, ఎంత ప్రమాదం తప్పింది అంటుంది. బామ్మను చూస్తే అతనికి చాలా జాలి వేస్తుంది. ఆవిడ జీవితంలో నా మనవడికి తగిన భార్య అంటూ సగర్వంగా ధీమాగా ఎన్నిక చేసిన అమ్మాయి అమూల్య. అమూల్య ఎవరో తెలిస్తే ఆవిడ ఆనందం ఎలా పటాపంచలవుతుందో కదా. కానీ తనేం చేయలేడు. అసలు అమూల్య ఎలా ఒప్పుకుందా అన్న ఆశ్చర్యమే అతన్ని చకితుడిని చేస్తుంది. ఈ ఇంటికి వచ్చానని, బామ్మని చూశానని కనీసం అమూల్య తనకి ఉత్తరం రాయలేదు. మనోజ్ మనసుని కారు మేఘాలు ఆవరించుకుంటున్న ఈ ఆలోచనలని స్థిర చిత్తంతో దూరంగా తూసేయటానికి పుస్తకం ఒకటి తీసుకొని చదవటానికి ప్రయత్నం చేశాడు. కానీ మనసు లగ్నం చేయలేకపోయాడు. వెళ్ళి టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అతనికి ఇష్టమైన అంజద్ అలీ సంగీత లహరి, అది కూడా అతని మనసులో అలజడిని శాంతిపరచలేకపోతుంది. చివరికి బలవంతంగా మనసును దిటూ చేసుకునొచ్చి మంచం మీద తలకించి చేయి పెట్టుకొని కళ్ళు తెరిచి చూస్తూ పడుకున్నాడు. నిద్రపోవడానికి ప్రయత్నం చేయలేదు. వస్తున్న ప్రతి ఆలోచనని అవతలకు తోసేశాడు. అర్ధరాత్రి నిశ్శబ్దం, బయట చిరుగాలి సవ్వడి, ఎక్కడో చెట్టు మీద పిట్టరెక్కలు కొట్టుకున్న శబ్దం, వద్దనుకుంటున్న అమూల్య జ్ఞాపకాల తోడు అతని కళ్ళు క్రమంగా మూతలు పడ్డాయి. నిద్ర వచ్చేసింది. ఉదయమే రుక్మిణమ్మగారు వచ్చి నిద్రలేపింది. మనోజ్ బద్ధకంగా లేచాడు. రాత్రంతా ఎందుకుగా నిద్రపట్టలేదురా అంది ఆవిడ. మనోజ్కి నవ్వు వచ్చింది. బాగుంది, తను చెప్పాల్సిన మాట బామ్మ చెప్తుంది. అరగంట లోపల ఆవిడ స్నానం, పూజ అయిపోతాయి. ఉరుములు వచ్చినా, పిడుగులు పడినా ఆ కార్యక్రమం ఎప్పుడు వాయిదా పడదు. రాత్రి నేనేం చేశానో తెలుసా అంది ఆవిడ. ఏం చేసావు బామ్మ? బద్ధకంగానే అడిగాడు మనోజ్. 2 గంటలైందనుకుంటా, నిద్ర పట్టలేదు. లేచి వచ్చి నేను చూశాను, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. అయినా సరే ఎందుకో కంగారుగా అనిపించింది. ఏ రాత్రి వేళ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయం వేసింది. అందుకని తలుపులు దగ్గరికి వేశాను. ఎందుకైనా మంచిదని బయట గడియ కూడా పెట్టేశాను. వెళ్ళి పడుకున్నాను, అయినా నిద్ర రాలేదు. తెల్లవారు జామున కునుకు తీశాను. మళ్ళీ అంతలోనే ఉలిక్కి పడి లేచాను. అప్పటికే కోళ్ళు కుస్తున్నాయి. వచ్చి నీ గది తలుపులు గడియ తీశాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అమ్మయ్యా అనిపించింది. మనోజ్ నవ్వాడు. చూసావా బామ్మ, నా పెళ్ళి నాకు సమస్య కాదు, నాకు ఆందోళన లేదు. ఈ 2 నిన్ను సతమతం చేస్తున్నాయి. మనం 11:30 బయలుదేరాలి. అలాగే. కొద్దిసేపటి తర్వాత వెంకటి వచ్చాడు. ఊరిలో విశేషాలు చెప్తున్నాడు. అబ్బాయి గారు, నిన్ను పెళ్లి కూతురిని చూశానండి, మన ఇంటికి వచ్చారు, చాలా బాగున్నారు, అచ్చు లక్ష్మీదేవిలా ఉన్నారు అంది దుర్గ కూడా. సంతోషంగా వాడు చెప్పే తీరు చూస్తుంటే మీరు ఒప్పుకుంటే బాగుంటుంది అన్నట్టుంది. వెంకటి అందరి నౌకర్ల కంటే ఎక్కువ చనువు ఉంది. అన్నాడు మనోజ్ పేపర్ చూస్తూ. అతని మనసుని అదుపులో పెట్టుకోవాలని, కావాలని చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతని ఆంతర్యం, ఆ ప్రశాంతతని యుద్ధానికి వెళ్ళబోతున్న సైనికుడిలా అప్రమత్తత కూడదు అని జాగరూకతతో కవచం ధరించినట్టుగా ఉంది. కరుణాకరంగా రావడం కాస్త లేటైంది. రుక్మిణమ్మగారు ఆయన కళ్ళకు కనిపిస్తే చంపేస్తాను అన్నంత హడావుడి చేసింది. ఎందుకు బా అమ్మాయి అంత ఆవేశం? అవతల పెళ్లి కూతురు పారిపోతుందని భయమా? నువ్వు ఊరుకోరా అంది. కరుణాకరం వస్తూనే చేతులెత్తి ఆవిడ క్షమార్పణ చెప్పేశాడు. క్షమించాలి, మా బావమరిది కొడుక్కి జ్వరం వచ్చింది, డాక్టర్ వస్తేనూ అన్నాడు. బయలుదేరే ముందు సుస్థిన మాట చెప్పకండి అంది రుక్మిణమ్మగారు వారిస్తూ. కరుణాకరంతో పాటు ఆయన భార్య ప్రసన్నలక్ష్మి కూడా వచ్చింది. రుక్మిణమ్మగారు ఆవిడ జరీచీర, జాకెట్ను నిస్తంగా చూసి ఆమోదించినట్టు తల ఊపింది. మనోజ్ షెడ్లో నుంచి కారు బయటికి తీశాడు. అందరూ ఎక్కారు. కరుణాకరం మనోజ్ పక్కన కూర్చున్నాడు. ప్రసన్నలక్ష్మి, రుక్మిణమ్మగారు వెనక సీట్లో కూర్చున్నారు. 1 నిమిషం మెల్లగా పోని అంది రుక్మిణమ్మగారు. ఇప్పుడేగా ఆలస్యమైందని కేకలేస్తున్నావు అన్నాడు మనోజ్. కారు శబ్దం అవగానే వెంకటి దుర్గారా అని కేకపెట్టాడు. ఏమిటి, దుర్గ కూడా వస్తుందా అన్నాడు మనోజ్. ఇంకెంతమంది వెంట వస్తున్నారు? బామ్మకి చాదస్తం ఎక్కువైంది, మనతో రావటం లేదు, ఎదురు వస్తుంది, శకునం అన్నాడు కరుణాకరం. అప్పటికే దుర్గ మంచి చీర, చాకెట్టు ధరించి తల నిండా పూలు, ముఖాన పెద్ద బొట్టు పెట్టుకొని, నెత్తిన అరటిగెల, ఇంకో చేతు స్వీట్లు, పూలు పెట్టిన బుట్ట చంకలో పెట్టుకుని కారు వైపుకి వస్తుంది. మనోజ్ అరచేయి నుదుట ఆనించుకున్నాడు. దుర్గ పళ్ళు, పూలు, స్వీట్స్ ఉన్న బుట్ట తెచ్చి సీట్లో పెట్టింది. ఏమిటి బామ్మ చాదస్తం, ఇదంతా ఏమిటి అన్నాడు మనోజ్. నువ్వు ఊరుకోర నాయన అంది ఆవిడ బ్రతిమలాడుతున్నట్టుగా. ఏదో మన సాంప్రదాయం అన్నాడు కరుణాకరం.
పిల్లని నేను పెళ్లిలో చూశాను, బంగారు బొమ్మలా ఉంది అంది ప్రసన్న లక్ష్మి. మనమంతా చూశాం కానీ అసలు వ్యక్తి చూడాలి కదా అన్నాడు కరుణాకరం. ఉదయం ఎండ హాయిగా ఉంది. కారు వస్తుంటే రోడ్డు మీద ఎదురైన ఒకళ్ళిద్దరు మనోజ్ని చూసి నమస్కరించారు. పావురాలపల్లికి శివంగిపురానికి మధ్య ఒక చిన్న పాతకాల బ్రిడ్జి సరిహద్దు. వానలు బాగా కురిసినప్పుడల్లా దూరంగా ఉన్న కొండల మీద నీళ్లు వాగులా వచ్చేసి ఆ బ్రిడ్జిని ముంచేసి ఒక్కొక్కసారి 2-3 రోజుల పాటు ఈ 2 ఊళ్లకున్న సంబంధాలు తెగ్గొట్టేస్తాయి. చిన్నప్పుడు తను శివ సైకిళ్లు నేర్చుకొని పందెం వేసుకొని ఈ రోడ్డు మీద ప్రప్రథమంగా ఈ బ్రిడ్జి ఎవరు దాటుతారా అని పోటీ పడేవాళ్ళు. కారు డ్రైవ్ చేస్తుంటే సైకిల్ మీద తనకంటే ముందు వెళ్లాలని ప్రయత్నిస్తూ శివ గలగలా నవ్వే నవ్వు మనోజ్ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఒక్కసారి శివ విజేత అవటానికి తను మెల్లగా వెళ్లేవాడు. ఇది గ్రహించిన శివ సైకిల్ క్రింద పారేసి వెళ్ళి బ్రిడ్జి అంచున కూర్చొని, పో నీ దయాధర్మం నాకేం అక్కర్లేదు, నువ్వు కావాలని ఓడిపోయావు అని అలిగి కూర్చునేవాడు. చూడు శివ, మనిద్దరం ఒక్కటే, నువ్వు వేరు నేను వేరు కాదు. మనం గెలిచినా ఓడిపోయినా ఇద్దరం 50-50 ఎలాగూ తీసుకోవాలి కదా. ఇదిగో దానిమ్మకాయ చూడు ఎంత బాగుందో అంటూ చూపించాడు. శివకి దానిమ్మకాయలంటే చాలా ఇష్టం. శివ దాన్ని సరిగ్గా సగం చేసి ఇద్దరికీ పంచాడు. బామ్మ తిట్లు, శివ అలకలు, తను బ్రతిమిలాడటం, శివ పోయిన తర్వాత ఇవి తన జీవితంలో అంతరించిపోయి ఏదో తెలియని లోటును చూపిస్తున్నాయి. మనోజ్ డ్రైవ్ చేస్తున్న కారు బ్రిడ్జి దాటి శివంగిపురంలోకి వచ్చింది. కరుణాకరం పెళ్లివారింటి దారి చెప్తున్నాడు. కారు ఒక డాబా ఇంటి ముందుకొచ్చి ఆగింది. వద్దన్న మనోజ్ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఇంటి యజమాని వరండాలో నిలబడి వీధి కోసమే వేచి చూస్తున్నట్టున్నాడు. కారు ఆగగానే, ఏమోయ్ రారా వచ్చారు అంటూ కేక పెట్టాడు. ఆయన రుక్మిణమ్మగారికి నమస్కారం చేశాడు. ఇదిగో మనోజ్ అంటూ చూపించింది. అమూల్యకి పింతండ్రి రంగారావు గారు అంది. రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానిస్తూ లోపలి తీసుకువెళ్ళాడు ఆయన. ఆయన భార్య కాబోలు, మంచినీళ్లు కావాలా అంటూ ఎంతో మర్యాదగా అడిగింది. ఇంట్లో బాలింతరాలు ఉన్నట్టుగా ఆ పక్కనే ఉయ్యాలో పసిపిల్ల నిద్రపోతుంది. కరుణాకరం రంగారావు ఏదో మాట్లాడుతున్నారు. మనోజ్కి హఠాత్తుగా ఈ నాటకం భరించలేనట్టుగా ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. లేచి వరండాలోకి వెళ్ళిపోదామా అనుకున్నాడు. అమ్మాయిని తీసుకురండి అంది రుక్మిణమ్మగారు. మనోజ్ వరండాలోకి వెళ్లే ప్రయత్నం మానేసి అక్కడున్న పుస్తకం తీసుకున్నాడు. 5 నిమిషాలు గడిచాయి. మనోజ్కి 5 యుగాలుగా అనిపిస్తుంది. అమూల్య వస్తుందా రాదా, ఉందా వెళ్ళిపోయిందా. అతని మనసులో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత సడన్గా గాలికి ఎగిరిపోయినట్టే ఉంది. తను చాలా రిస్క్ తీసుకున్నాడా, రాత్రి రాకుండా పొరపాటు చేశాడా, చెప్పలేని ఆదుర్ద ఆశాభంగం వెలువలా రాబోతుంది. ఇంతలో పాంజేబుల చిరుగజ్జల ధ్వని సుతారంగా మోగింది. మనోజ్ కళ్ళు పుస్తకంలో నుంచి అప్రయత్నంగా గుమ్మం వైపు తిరిగాయి. అమూల్య వస్తుంది. అతను గాలి స్తంభించినట్టుగా ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. అమూల్య పాత సాంప్రదాయ పద్ధతిగా జడవేసుకొని పూలు పెట్టుకుని పెళ్లి కూతుర్లా తలదించుకుని వస్తుంది. రామ్మా రా, మేమే 1/2 ఆలస్యం వచ్చాం కదూ, బామ్మ అంటుంది. దానికి కారణం నేనేనమ్మా అంటున్నాడు కరుణాకరం. రామ్మా ఇలా రా, ఇక్కడ కాదు, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. అడుగో, ఆ రోజు ఫోటోలో చూపించానని నా మనవడు మనోజ్ అని మను అమూల్య అంది మనవణ్ణి ఆవిడకి చెబుతూ. మనోజ్ చేతిలో పుస్తకాన్ని అప్రయత్నంగా పక్కన పెట్టేసి అమూల్య వైపు చూశాడు. అమూల్య కూడా తలెత్తి అతని వైపు చూసింది. క్షణంసేపు ఆ చూపుల కలయికలో కాలం బందీగా చిక్కడిపోయినట్టుగా నిలిచిపోయినట్టయింది. ఎన్నాళ్ల నుంచి ఎన్నేళ్ల నుంచి అన్వేషణ. అమూల్యని చూస్తుంటే అతని మనసులో అమూల్యని చూడగలిగాను అనే ఆనందం, శివ మరణం గుర్తుకు వచ్చి విషాదం, ఇలా అపరిచితుల్లా చుట్టూ ఎవరెవరో ఉండగా కలుసుకోవటం మూగగా ఉండాల్సి వచ్చిందే అనే ఆవేదన. అతనికి ఆ పరిస్థితి బాధగా ఉంది, నిస్సహాయంగా అనిపిస్తుంది. అమూల్య, అతని పెదవులు అస్పష్టంగా అన్నాయి. ఇన్నాళ్ళు ఏమైపోయావు, ఎక్కడున్నావు, భుజాలు పట్టుకుని ఆవేశంగా అడగాలనిపిస్తుంది. అతని ముఖంలోకి రక్తం వేగంగా వస్తుంది. అవునరా అమూల్య, ఎవరు విన్నా ఎంత మంచి పేరు అంటున్నారు అంది రుక్మిణమ్మగారు సంబరంగా. బామ్మ అన్న ఆ మాటలు అతని వెంట రాబోయిన ఆవేశానికి కళ్ళెం వేసినాయి. మనోజ్ అమూల్యనే చూస్తున్నాడు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. తనకు తెలిసిన అమూల్యకి ఈ అమూల్యకి వ్యత్యాసం కనిపిస్తుంది. అమూల్య చిక్కింది. ముఖంలో కళ్ళలో పెదవుల మీద ఆ చిలిపి దరహాసపు లాస్యం మచ్చుకైనా లేదు. చాలా సీరియస్గా పెద్దలెదుట మాట్లాడని బుద్ధిమంతురాలిలా మితభాషిలా ఉంది. మా వాడు వస్తాడో ఏదైనా పని ఉందని వీలు కాదని అంటాడోనని నిన్నటి వరకు నాకు అపనమ్మకం, మొత్తానికి వచ్చాడు. నువ్వు ఏదైనా అడగదలుచుకుంటే నిర్మోహమాటంగా అడుగమ్మా, భయపడాల్సింది ఏమీ లేదు అంటుంది రుక్మిణమ్మగారు. అమూల్య కళ్ళు ఆవిడ వైపు తిరిగాయి. ఆ కళ్ళలో విధమైన నిరాసక్తి, యాంత్రికత. నువ్వు ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావని మీ బాబాయ్ చెప్పారు, ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటమ్మా ఆవిడ ఆరా తీసింది. నేను ఊరికే ఉండలేను కాబట్టి అణుకువుగా ఉన్న ఆ కంఠంలో గులాబీ రేకుల మెత్తదనం అలాగే ఉంది. చిరునవ్వుతో అడిగిందానికి జవాబు చెప్తున్న ఆ నవ్వులో ఇది వరకటి మెరుపు లేదు.
మనోజ్కి వారి మాటలు వినిపించడం లేదు. అతనికి వెంటనే లేచి, చాలు ఆపండి నాన్సెన్స్, నేను ఇక భరించలేను, అమూల్య లే నాతోరా, నేనుతో మాట్లాడాలి అని ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్ళి కారులో కూలేసి వారందరికీ దూరంగా తీసుకువెళ్ళిపోవాలనిపిస్తుంది. అమూల్య తన వైపు మళ్ళీ చూడలేదు. బామ్మ అడిగిన దానికి, కరుణాకరం గారు అడిగిన దానికి సమాధానాలు చెప్తుంది. ఆ కూర్చోటంలో విసుగు లేదు, ఆ జవాబు చెప్పటంలో మర్యాదకి ఏమాత్రం లోపం లేదు. రుక్మిణమ్మగారి ఆదేశంపై ప్రసన్నలక్ష్మి అమూల్యకి బొట్టు పెట్టి, జడలో పువ్వులు పెట్టి, అరటిపళ్ళు కొన్ని గెలెరండి తీసి స్వీట్ ప్యాకెట్తో కలిపి అమూల్య చేతిలో పెట్టింది. అమూల్య బొమ్మలా వారు చెప్పినట్టు చేస్తుంది. ఆ ముఖంలో ఇష్టత, అయిష్టత, ఈ రెండిటికి చెందని నిర్లిప్తత భావం ఉండటం మనోజ్ దృష్టికి అందకపోలేదు. రంగారావు గారు స్వీట్స్ తెచ్చి అందరికీ ఇచ్చారు. మనోజ్ వద్దని తిరస్కరించాడు. అతనికి వీరంతా కలిసి అమూల్యని బాధ పెడుతుంటే ఊర్మితో చూస్తూ ఉండటం శక్తికి మించిన పనిగా ఉంది. రుక్మిణమ్మగారు కబుర్లు చెబుతుంది. ఆవిడకి ఇష్టమైన వాళ్లతో సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఎలా అరమరిక లేకుండా మాట్లాడి సంతోషపడుతుందో అలా సాగుతుంది సంభాషణ. ఆవిడ కరుణాకరం గారి దగ్గరని పిలిచి మెల్లగా ఏదో చెప్పింది. ఆయన తల ఊపి మనోజ్ దగ్గరకు వచ్చాడు. తగ్గు స్వరంతో, బామ్మగారు మిమ్మల్ని అమ్మాయితో ఏదైనా మాట్లాడమంటున్నారు అన్నాడు. నేను అమూల్యని నా వెంట తీసుకువెళ్తానని చెప్పండి అనేశాడు. ఆయన వెళ్ళి చెప్పాడు. ఆవిడ ఈ మాట వినగానే ఒక్కసారిగా ఆనందంతో ముఖం వికసించింది. అమూల్య పింతండ్రిని పిలిచి చెప్పింది. మనోజ్కి అసహనంగా ఉంది. అమూల్యతో మాట్లాడడానికి తనకి వీరందరి పర్మిషన్ కావాలా? కానీ అతను ఏం చేయలేకపోతున్నాడు. అమూల్య ఎంత సహజంగా వారితో ఉందంటే తను ఆ క్షణంలో ఏం మాట్లాడినా అప్రమత్తంగాను అసభ్యంగాను అనిపించేట్టుగా ఉంది. తనని లక్ష్మణ రేఖ లాంటి గిరిగీసి అవతలు నిలబెడుతుంది అమూల్య. బామ్మ వాళ్ళు కానే కాదు, మా వాడు మమ్మల్ని ఇంటి దగ్గర దింపి మళ్ళీ వస్తాడు. ఏమ్మా నువ్వేమంటావు? సరేనా, నీకు ఇష్టమేనా? ఆవిడ అమూల్యని సంప్రదించింది. అమూల్య సరేనన్నట్టు తల ఊపింది. మనోజ్కి ఏం చెప్పాలో తోచలేదు. అమూల్య బామ్మ కలిసి తనని మాట్లాడకుండా చేస్తున్నారు. మనోజ్కి కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. మేము వస్తామండి. రుక్మిణమ్మగారు లేచింది. బయలుదేరబోయే ముందు ఆవిడ అమూల్య చుబుకం తాకుతూ, చూడు, నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమైనా అడగదలుచుకుంటే మా వాడిని అన్ని నిర్మోహమాటంగా అడిగాయి. పెళ్ళంటే నూడేళ్ల పంట అంటూ సలహా ఇచ్చింది. అందరూ బయలుదేరారు. వచ్చే ముందు మనోజ్ అమూల్య వైపు చూశాడు. అమూల్య కూడా తన్ని చూస్తుంది. ఆ చూపు చిత్రంగా అతని మనసుని పెనవేసింది. అమూల్యకి ఏమైంది? ఇలా ఎందుకుంది? శివ మరణం అమూల్యని ఇంతగా మార్చేసిందా? అతనికి ఆ క్షణంలో జాలి వేసింది. ఏ పరిస్థితులు అమూల్యని ఇలా మూగదేవతలా చేసినాయి? కారులో తిరిగి వస్తుంటే మనోజ్ విసుక్కున్నాడు. బామ్మ, నేను మళ్ళీ వస్తానని ఎందుకు చెప్పావు? అప్పుడే మీరంతా అవతల గదిలో 5 నిమిషాలు వెళితే సరిపోయేది కదా. ముందు అమూల్య ఎలా ఉందో చెప్పు అంది రుక్మిణమ్మగారు ధీమాగా. మనోజ్ ఎప్పుడైతే అమూల్యతో ఒంటరిగా మాట్లాడాలని అన్నాడో అప్పుడే ఆవిడకి అమూల్య నచ్చిందనే ధైర్యం వచ్చింది. ఆవిడ అనుకున్నదే నిజమైంది. అమూల్య నచ్చపోవడం అంటూ జరగదనే ఆశ నెరవేరింది. చెప్పు మను, అమ్మ ఎలా ఉంది? నువ్వు నన్ను పెద్ద ఇబ్బందులు పడేసావు బామ్మ విసుక్కున్నాడు. నువ్వు ఎప్పుడనే మాటే కాదు అంది చిరునవ్వుతో. ఆవిడలో బయలుదేరినప్పటి చిరాకు ఆందోళన లేవు. అవన్నీ వేరు, ఇది వేరు. ఇది చాలా పెద్ద ఇబ్బంది. అలాగా ఏం చేస్తాం మరి, అన్నిటిలాగానే ఇది భరించు. లేకపోతే పెద్ద ఇబ్బంది అంటున్నావుగా, కాస్త నీకు కష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. బామ్మ కోసం భరిస్తున్నాను అనుకోరా నాయన. ఆవిడ మాటలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. నువ్వు అనవసరంగా నాకు 2వ సారి వాళ్ళ ఇంటికి వెళ్ళే పని పెట్టావు. నేను కావాలనే చేశాను. ఎందుకంటావా, నువ్వు అమ్మాయితో మాట్లాడే ముందు నేను నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి కదా. ఉదాహరణకి, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తానంటుంది. ఉద్యోగం ఇంకెందుకు? నిన్ను చూసుకోవటమే పెద్ద ఉద్యోగం అని చెప్పు. అలాంటివి ముందే నిష్కర్షగా మాట్లాడుకోవాలి. ఏమంటారు కరుణాకరం గారు? బామ్మ లౌక్యంలో చతురత ఉంది. ఆవిడ అమూల్యని ఇష్టం వచ్చినట్టు అడుగు అంది, ఇక్కడ తనకి పగ్గం వేస్తుంది. అంతేనండి, అంతే, అదే మంచి పద్ధతి. వాళ్ళ దిక్కు తరికించడం శుద్ధ దండగా అనుకున్నాడు మనోజ్. ఎందుకంటే సమస్య ఏమిటో వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళు ఏదేదో చెబుతారు. చిరాకు పడటం తన తప్పు. మనోజ్ ఇంటి దగ్గర దిగగానే నేను వెళ్ళి వస్తాను అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. మంచివాడివే, ఈ టైంలో వెళితే వాళ్ళు భోజనం చేయమంటారు, లేదంటే బాగుండదు. భోజనం చేసి వెళ్ళు అంటూ ఆదేశించింది. మనోజ్ తప్పనిసరిగా ఇంట్లోకి వచ్చాడు. వెంకటి ఆనందంగా ఎదురు వచ్చాడు. వాడి ముఖంలో ప్రసన్నత మనోజ్కి అర్థమవుతుంది. అప్పుడే వీళ్ళంతా అమూల్యని తన భారీగా నిర్ధారణ చేసేస్తున్నారు. భోజనం చేస్తున్నాడనే కానీ మనోజ్ మనసు ఆందోళనమయంగా ఉంది. అమూల్య మళ్ళీ వెళ్ళేసరికి ఉంటుందా, మాయమైపోతుందా అనిపించసాగింది. అతనికి వచ్చేటప్పుడు బామ్మ అడిగింది గుర్తుకొచ్చింది. మా వాడు మమ్మల్ని ఇంటి దగ్గర దింపి మళ్ళీ వస్తాడు. ఏమ్మా నువ్వేమంటావు? సరేనా? అమూల్య సరేనన్నట్టు తల ఊపటం గుర్తుకొచ్చింది. అమూల్య ఇప్పుడు ఇక తన నుంచి తప్పించుకోలేదు. బామ్మ అమూల్య కనిపించకుండా వెళ్ళిపోతే ఊరుకునే మనిషి కాదు. భోజనం చేసి లేస్తుంటే ఊరి పెద్దయిన జగన్నాథం గారు వచ్చారు. మనోజ్, నువ్వు వచ్చావని తెలిసింది. మన ఊరికి కాలేజీ ఎప్పుడు వస్తుందని అందరూ నన్ను చంపేస్తున్నారు. వాళ్ళంతా 4 గంటలకు వస్తామని అంటున్నారు. 4 గంటలకొద్దు, నేను పని మీద వెళ్తున్నాను.
తిరిగి రాగానే కబురు చేస్తాను అన్నాడు. అలాగే అన్నారాయన. ఆయన వెంటనే వెళ్ళిపోలేదు. మనోజ్ మాటి మాటికి టైం చూసుకుంటున్నాడు. రుక్మిణమ్మగారు దగ్గరకు వచ్చి తగ్గు స్వరంతో అంది, కంగారు పడకరా, నువ్వు మరీ అంత పరిగెత్తినట్టుగా వెళ్తే అలుసు అవుతుంది, కాస్త టైం తీసుకుని వెళ్ళటమే మంచిది. అబ్బా బామ్మ, సరే నీ ఇష్టం. అతను బయలుదేరేసరికి 4:30 దాటిపోయింది. కారు శివంకిపురం వస్తుంటే అతనికి మరీ మరీ అనిపించసాగింది. ప్రతిసారి తను ఎదురు చూస్తూ గడిపితే ఇప్పుడు ఆ వంతు అమూల్యకొచ్చింది. తను వెళ్లేసరికి అమూల్య ఉంటుందా ఉండదా, ఈ సందేహంతో అతని మనసు డోలాయమానంగానే ఉంది. కానీ చిత్రంగా అతనికి రవ్వంత కూడా ఆదుర్దాగా అనిపించడం లేదు. అతనికి అర్థం కానిది ఒకటే, ఉదయం తను వెళ్ళినప్పుడు అమూల్య నాటకం లాంటి పెళ్లి చూపుల తతంగంలో ఎందుకంత సహనంగా భరించిందో. అమూల్య అంత తెచ్చిపెట్టుకున్న మర్యాదగా తల వంచిన పరిస్థితులు ఏమిటి? అమూల్య ఇన్నాళ్ళు ఏం చేసింది? ఎక్కడుంది? తనతో ఈ పెళ్లి చూపులకు అంగీకరించే పరిస్థితి ఏమిటో అతనికి ఊహకి అందటం లేదు. కారు బ్రిడ్జి మీదుగా వస్తుంది. దూరంగా పొలాల గట్ల మీద వేసిన గోగు పూలు సాయంత్రం గాలికి తలలూగుతూ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అవి కూడా తనకి శివకి గల బాల్య స్మృతుల్లో భాగమే. ఇద్దరు పొలాల గట్ల వెంబడి పరిగెత్తి వాటిని కోసేవారు. శివ వాటిని చేతిలో కాగడాలా ఎత్తిపట్టుకుని పరిగెత్తుతూ గోంగూర పుళ్ళన, గోగు పూలు పచ్చన, శివ నల్లన, మను తెల్లన అని పాడేవాడు. ఛీ, నువ్వు నలుపే కాదు అనేవాడు తను. నీ పక్కన నిలబడితే నన్ను నలుపే అంటారు మరి అనేవాడు. మనోజ్ ఎన్నోసార్లు ఈ శివంగిపురం వచ్చాడు, కానీ ఈరోజు అనిపిస్తున్నంత కొత్తగా ఈ రోడ్డు, ఈ ఊరు ఎప్పుడూ అనిపించలేదు. అతను వెళ్లేసరికి 5 కావస్తుంది. కారు హారన్ వినగానే రంగారావు బయటకొచ్చాడు. మనోజ్ని చూడగానే సంతోషంగా, వచ్చారా, మీకోసం అమూల్య భోజనం కూడా చేయకుండా ఎదురు చూస్తుంది, రండి రండి అంటూ ఆహ్వానించాడు. పర్వాలేదు, ఇప్పటికే ఆలస్యమైంది, అమూల్యని పిలవండి అన్నాడు మనోజ్. అలాగే అలాగే అంటూ ఆయన లోపలికి వెళ్ళాడు. 2 అమూల్య బయటకొచ్చింది. ఇంట్లో వాళ్ళంతా వెనకే వచ్చి వరండాలో నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. అమూల్య కారు దగ్గరకు వస్తున్నా, కారులో కూర్చొని స్టీరింగ్ మీద చెయ్యి వేసి ఇటే చూస్తున్న మనోజ్ వైపు చూడలేదు. కారు దగ్గరకు వచ్చి వెనక సీటుపై వెళ్ళబోతుంటే మనోజ్ ముందు డోర్ తెరిచాడు. అమూల్య అతను చూపిన ఈ చొరవకి 1 తటపటాయించింది. తర్వాత సంకోచం వదిలించుకున్న దానిలా వచ్చి ముందు సీట్లో కూర్చొని తనే డోరు వేసింది. ఆ వేయటంలో కూడా ఎంతో సుతారం, ఆ కూర్చోటంలో ఎంతో పొందిక. కారు బయలుదేరింది. మనోజ్కి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ అమూల్య కనిపిస్తుందా కనిపించదా అనే ఆందోళనే, కారులో ఇద్దరు బయలుదేరే అంతవరకు అమూల్యని ఎక్కడ తీసుకువెళ్లాలా అనే ఆలోచనే రాలేదు. కారు వెళుతుంది. అతను మాట్లాడలేదు, ఆమె పలకరించలేదు. ఎవరికి వారే ఎదుటివారు మాట్లాడబోయే మాటల కోసం వేచి చూస్తున్న నిండైన నిరీక్షణ. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.